సికింద్రాబాద్ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలులో సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల మండి డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్లో నిర్మించి డబుల్ బెడ్రూమ్ల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నియోజకవర్గంలో స్థల కొరత ఉన్నందున డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేయలేకపోయామని మంత్రి తెలిపారు. అయినా స్థలం ఉన్న ప్రాంతాలు సుభాష్ చంద్రబోస్ నగర్లో 60, దోబీఘాట్లో 207 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. అంతేకాకుండా సాయినగర్లో 104, ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్లు ఇతరులు పాల్గొన్నారు. అడిగిలో పోతా పోయినాం జెండా పట్టుకొని ముఖ్యమంత్రి గారు పోయారు, పార్టీ అధ్యక్షులు ఆయన ఎంపడు, మేము కూడా ఎంపడే పోయినాం తప్ప రాష్ట్రం వస్తుంది ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉంటాయని మేము ఆ రోజు చూడలేదు. కార్యకర్తలు ఎంత ఈ రోజు గత 6-7 సంవత్సరాలు చాలా మంది అని అడుగుతా ఉన్నారు, మాకేదో చేయాలి చేయాలి చేయాలి. నా చేరుకుంటే ఒకటే దినంలో 24 గంటలు చేస్తుంది. కొన్ని ఇబ్బందులు ఏందో మంచిగా చూడాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇన్ని రోజులు లోక్యత ఉంటుంది, ఇంకా కొద్ది రోజులు లోక్యత ఉంటుంటే మీకు అవకాశం వస్తాయి. ఇప్పుడున్న కార్పొరేటర్కి ఎవరు ఇదో కార్పొరేటర్ అవుతారు. సునీతకి టికెట్ ఇస్తే ఆయన గ్రామకి ఇస్తామని అడిగారు నేను చాలా మంది, కానీ నేను తీసుకున్నాను. నేను అందరూ మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదం సునీతకు కూడా ఇచ్చాను. ఇక నారాయణ అలా బిడ్డకి నాకు చూపించలేదు, బాగా ఉషా చేసింది. అదే నాకు చూపించకుండా బీఫామ్ తీస్తాను బిడ్డని తీసుకున్నా దేవుడికి వచ్చాను. సరే ఏమైనా కానీ ఆయన కూడా సీనియర్ నాయకుడు, అదైనా కూడా ఆయనకి టికెట్ తీసాను. ఇక ప్రశ్న అయితే అక్కడ కూడా లింగానికి ఒక్కరికి మాత్రం 3-4 సంవత్సరాల ముందే చెప్పిన, బాగా పని చేసుకో నీకు టికెట్ ఇస్తానని చెప్పిన. ఇవాళ ఈ ఇంట్లో మనకి తెలుసు, మీరు చూస్తుంటైతే ఇక్కడ మనకి ఒక 5-6 షాప్